అప్పుడు విజయన్ ముఖ్యమంత్రి అంటున్నారు సార్, సారే అప్పుడు 2000 సంవత్సరంలో సిస్టాన్ ప్రవేశపెట్టాడు. అప్పుడు మేము కాలేజీ జూన్ 1వ తేదీ కాలేజీకి వస్తే చివరి వరకు వస్తే ఓన్లీ 5 నెలలే మాకు ఖాళీ ఇచ్చేవారు సార్. రాజశేఖర్ సార్ అయిన తర్వాత సార్కు మేము నిలిస్తే కాలేజీ ఓపెనింగ్ నుంచి చివరి డే వరకు మా జీతాలు ఇచ్చి మాకు ఆనందం నింపినారు సార్. 2009లోనే మీకు పర్మనెంట్ చేస్తారని మాకు హామీ ఇచ్చారు సార్. సార్ గన ఉన్నట్టే మహావ్యక్తి ఉన్నట్టే 13 సంవత్సరాల ముందు మేము రెగ్యులర్ అయ్యారు సార్. కానీ మళ్ళా సీఎం అయిన తర్వాత విజయన్ ముఖ్యమంత్రి మాకు కనీసం మాకు పీఆర్సీ పెంచినా జీతాలు పెంచమన్నా కూడా మాకు మీకు ఇచ్చే జీతాలు ఎక్కువని మాకు వేలం చేస్తారు సార్. 23 సంవత్సరాల చరిత్రలో ఎవరు చేయనటువంటి మా కళ్ళలో కూడా మీకు రెగ్యులర్ అవుతామో అనే డౌట్ ఉంది సార్. అలాంటిది మాకు రెగ్యులర్ చేసి మాకు మా యొక్క మా కుటుంబాలు ఆనందం నింపినారు సార్. మా కుటుంబాలు ఎప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం సార్. అలాగే శ్రీకాంత్ రెడ్డి సార్ కూడా రాబోయే ఎలక్షన్ లో మా అత్యధిక మెజార్టీ గెలిచి విద్యాశాఖ మంత్రి గారు చేరి రాయచూడి ఎడ్యుకేషన్ అంపగా మార్చాలని కోరుకుంటున్నాం సార్.